రాజకీయాల్లో విషయం లేనందువల్లే సీఎం జగన్ వ్యక్తిగత దూషణలు దిగుతున్నారని సీపీ నేత నారాయణ విమర్శించారు. తరచూ పవన్ మూడు పెళ్లిల గురించి మాట్లాడుతున్నారని, మూడు పెళ్లిలు తప్పు అని, మరి బాబాయ్ హత్య తప్పు కాదా అని ప్రశ్నించారు. హత్యలు ప్రమాదమా లేక మూడు పెళ్లిలు ప్రమాదమా అనేది తేల్చాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలతో నిందలు వేయడం సరికాదన్నారు. లేదంటే ఇంట్లో సొంత బాబాయ్ని చంపితే ప్రమాదమా, హత్యలు ప్రమాదమా, మూడు పెళ్ళిని చేసుకోవడం ప్రమాదమా, ఇది తేల్చాల్సి వస్తుంది. మూడు పెళ్ళిని కూడా ముగ్గురు పెళ్ళాలతో ఒకటి కాపాడం చేయాలి, ఆయన విడాకులు ఇచ్చుకుంటే చెప్పుకునేది. అదే ప్రమాదం అయితే మరి హత్య ఏమవుతుంది అంటే, హత్యాకాండ చాలా మంచిది, పెళ్లి చేసుకొని విడాకులు చేసుకోవాలని దాని ఒక పెద్ద సమస్యగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్టు మాట్లాడడం అనేది ఆ స్థాయికి బాగా దిగజారిపోయింది, ముఖ్యమంత్రి స్థాయికి దిగజారిపోయింది చూస్తూ ఉంటాం. ఆ విధంగా మీరు రాజకీయాలు మాట్లాడుకోండి, మా ప్రాంతం పాలిటిక్స్ మాట్లాడుకోండి, పవన్ కళ్యాణ్ చర్చించండి, టీడీపీ గురించి చర్చించండి. వ్యక్తిగత దోషం ఏంటి? వ్యక్తిగత దోషం పోతే ఎవరు మిగులుతారు? అంటే వ్యక్తిగత దోషం ఎప్పుడు వస్తాయంటే, రాజకీయాలు పసలేకపోతే వ్యక్తిగత దోషంలో వస్తాయి, రాజకీయాలు పస ఉంటే వ్యక్తిగత దోషం రావు. దానికి నిదర్శనం జగన్.